Welcome to RSK Helpline, a complete free web development platform, mana telugulo. Ana namaskaram, ana subscribe chesiranu, ana like chesiranu, ana share chesiranu, arre anna devuru cheptaru kudra, ana RSK Helpline ana computer knowledge mottham telugulena chenna gattlundadi channel aithe mast untadanna first time achinadide jara subscribe kodurri ganta symbol gra. Hello friends, welcome back to my new brand series of Node.js in Telugu. This is video number 7. In this class we will discuss about this keyword. This keyword gurinchi roju manu discuss cheddamandi, confuse avvadandi. Okay, simple ga cheppestanu chudandi this keyword ela work chestundo ani cheppesi 2 points discuss cheskundam. Okati vachesi the function that contains this keyword is a part of an object, then this refers to that object itself. Ante enti ante మనం దిస్ కీవర్డ్ ని ఒక ఫంక్షన్ లో రాస్తున్నాం అనుకుందాం. సపోజ్ ఆ ఫంక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ లో ఒక పార్ట్ అయితే, ఇప్పుడు ఈ దిస్ అనేది దేనికి పాయింట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఏదైతే ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఆ ఆబ్జెక్ట్ కి పాయింట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే ఈ దిస్ మనం రాసినటువంటి దిస్ కీవర్డ్ రాసినటువంటి ఫంక్షన్ అనేది ఏ ఆబ్జెక్ట్ లో లేదనుకోండి, అప్పుడు దేనికి పాయింట్ చేస్తుంది? గ్లోబల్ అవుతుంది అనమాట. అదే మనకి బ్రౌజర్స్లో అయితే విండో ఆబ్జెక్ట్కి మనకి పాయింట్ చేస్తుంది, ఓకే, రిటర్న్ చేస్తుంది. సో సింపుల్ అని ఏం లేదు, ఒక మనం రాస్తున్నటువంటి దిస్ అనే కీవర్డ్ ఒక ఫంక్షన్లో ఉండి ఆ ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్లో ఉంటే ఈ దిస్ కీవర్డ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ అనేది మన ఆబ్జెక్ట్లో లేకపోతే గ్లోబల్ అవుతుంది అనమాట. ఓకే, అదే ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఫంక్షన్లో లేదు, ఆబ్జెక్ట్ లేదు, జస్ట్ డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని రాసినట్లయితే ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది చూడండి. ఇట్ ఈజ్ నోడ్ స్పేస్ ఇండెక్స్ డాట్ జేఎస్. సో ఇక్కడ చూడండి, మీరు ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి 2 పాయింట్స్ ఏంటి? ఫంక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్లో ఉన్నట్లయితే, సో దట్స్ ద ఫస్ట్ కేస్ అని అనుకున్నాం కదా. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, మై ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇజ్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తున్నాను. సో ఇందులో ఈ కన్సోల్ డాట్ ఈ దిస్ అనేది ఎక్కడ డిస్ప్లే చేస్తాను, ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, మై ఫంక్షన్ అని తీసుకుంటున్నాను, మై ఫంక్షన్. సో దీంట్లో నేను ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్లో నేను ఈ కన్సోల్ డాట్ లాగ్ అనే దాన్ని ప్లేస్ చేస్తాను. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఇప్పుడు నేను సేవ్ చేసినట్లయితే ఇప్పుడు దిస్ అనే కీవర్డ్ ఎందులో ఉంది? మనకి ఒక ఫంక్షన్లో ఉంది, ఆ ఫంక్షన్ ఎందులో ఉంది? ఆబ్జెక్ట్లో ఉంది. కాబట్టి దిస్ రిటర్న్స్ ది ఆబ్జెక్ట్. చూడండి, రన్ చేసినట్లయితే మనం కాల్ చేయలేదు కదా. సో కాల్ చేద్దాం. ఎట్లా కాల్ చేస్తాము? మై ఆబ్జెక్ట్ డాట్ మై ఫంక్షన్. ఓకే, సో ఈ విధంగా కాల్ చేస్తున్నాను చూడండి. సో చేసిన రన్ చేస్తున్నాం మనము. చేసినట్లయితే ఇట్ రిటర్న్స్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్. ఓకే, సో మనకి ఇది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుందా లేదా చూడాలి అంటే మనము ఈ దిస్ దగ్గర ఈజ్ ఈక్వల్ టు రాసిన తర్వాత మై ఆబ్జెక్ట్ కదా, నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దిస్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఇది ట్రూ రిటర్న్ చేయాలి. ఎగ్జాక్ట్లీ చూస్తున్నారా, ట్రూ రిటర్న్ చేస్తాను. అంటే ఈ దిస్ కీవర్డ్ అనేది ఫంక్షన్లో ఉంది, ఈ ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్కి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏమని చెప్తున్నాను, అసలు ఈ ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్లో లేదనుకుందాం. సో అప్పుడేం చూద్దాం. ఓకే, సో ఇట్ ఈజ్ అ ఫంక్షన్, మై ఫంక్షన్. సో ఫంక్షన్లో డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇప్పుడు ఏమి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను కాల్ చేద్దాం. సో ఇట్ ఈజ్ మై ఫంక్షన్ కాల్ చేస్తున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఆబ్జెక్ట్లో లేదు కాబట్టి ఇట్ పాయింట్స్ టు గ్లోబల్. అంటే మీ బ్రౌజర్ యూస్ చేసినట్లయితే దట్ పాయింట్స్ టు విండో ఆబ్జెక్ట్. సో రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, మనకి అది గ్లోబల్ అయ్యింది. సో మనం అది గ్లోబల్ అయిందో లేదా చెక్ చేసుకుందామంటే ఒకసారి చూడండి. ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ రాసినట్లయితే ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, ఇక్కడ రెండు పాయింట్స్ అండి. ఫస్ట్ ఇదేమి, మనం రాస్తున్నటువంటి దిస్ కీవర్డ్ ఫంక్షన్లో ఉండి ఫంక్షన్ ఆబ్జెక్ట్లో ఉంటే అప్పుడు దిస్ కీవర్డ్ ఆబ్జెక్ట్కి రిటర్న్ చేస్తుంది. అట్లా కాకుండా అవుట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ సంబంధం లేకుండా ఒక ఫంక్షన్లో ఉన్నట్లయితే అది మనకి గ్లోబల్ అవుతుంది. ఓకే, సో ఆ పాయింట్ మీకు రాస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కాల్డ్ ఇన్, ఉండండి కామెంట్ సెక్షన్లో పెడతాను, లేకపోతే అన్ని ఎర్రర్లు చూపిస్తుంది. ఇఫ్ కాల్డ్ ఇన్
in the form a form lo undali manaki ippudu oka object dot oka function unnatlayite this equals object, okay, otherwise this equals global, okay. So zoom just chupistanu chudandi, if called in the form of idi gurtu pettukondi, ee format gurtu pettukondi, oka object undali dot function name undali, appude em avutundi manaki, అప్పుడు ఏమవుతుంది, దిస్ అనేది ఆబ్జెక్ట్ కి పాయింట్ చేస్తుంది. అట్లా కాకుండా బయట మనం రాసినట్లయితే దిస్ దేనికి అవుతుంది, మనకి గ్లోబల్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను చూడండి, ఒక కాన్స్టెంట్ తీసుకునేసి ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, నేమ్ ఈజ్ ఆర్ఎస్కే అని చెప్పేసి ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. అలాగే ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నాను, డెసిగ్నేషన్. సో ఇది ఒక ఫంక్షన్ గా తీసుకుంటున్నాను. సో దీంట్లో నేను డిస్ప్లే చేస్తాను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దీంట్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కాల్ చేద్దాం. ఎట్లా కాల్ చేయాలి, ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, త్రూ దట్ ఆబ్జెక్ట్, అంటే ఈ ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ డెసిగ్నేషన్. ఓకే, సో దిస్ ఇస్ ద మెథడ్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ దిస్ పాయింట్స్ టు అన్ ఆబ్జెక్ట్ అంటున్నాం, అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది మనకి. అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైర్ ఎక్కడ చూడండి, ఒకసారి కామా మర్చిపోయాం, సేవ్ చూడండి, ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. ఒకసారి చెక్ చేద్దాం, ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఈఎంపి కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, రిటర్న్ చేయాలి మనకి, ట్రూ రిటర్న్ అవ్వాలి, రైట్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఇంకొక ట్రిక్ చూడండి, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాస్తాను, బట్ దట్ ఫంక్షన్ ఇస్ అవుట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ బయట రాస్తాను, బట్ ఆబ్జెక్ట్ నేమ్తో రాస్తున్నాను, అంటే ఈఎంపి డాట్ షో అనే ఫంక్షన్ రాస్తాను. సో దిస్ ఈజ్ అ ఫంక్షన్. సో దీంట్లో నేను కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి దిస్ అని రాస్తాను. సో ఇప్పుడు ఏ మెథడ్ కాల్ చేస్తాను, ఈఎంపి డాట్ షో అనే మెథడ్ కాల్ చేస్తాను. ఈవెన్ దో ఇక్కడ చూడండి, మీరు రాసినట్లయితే ఫంక్షన్ అనేది అవుట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్లో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడే మన ఇక్కడ ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్ నేమ్తో పాటుగా మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దిస్ పాయింట్స్ టు దిస్ ఈఎంపి ఆబ్జెక్ట్ ఓన్లీ, ఓకే, నాట్ ఫర్ గ్లోబల్. సో సేవ్ చేద్దాం. సేవ్ చేసి చూసినట్లయితే చూడండి, ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మనకి చెక్ చేసి చూద్దాం, ఈజ్ ఈక్వల్ టు ఈఎంపి రాసినట్లయితే ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఎందుకంటే ఫంక్షన్ బయట ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గ్లోబల్ చూసినట్లయితే ఇట్స్ బికమ్స్ ఫాల్స్. సేవ్ చేస్తున్నాను, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, సో దీంట్లో షో ఈఎంపి అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇందులో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని రాస్తున్నాను. ఇప్పుడు దేనికి పాయింట్ చేస్తుందని చెప్పాలి, దేనికి పాయింట్ చేస్తుంది, ఫంక్షన్ సింపుల్ ఫంక్షన్ కాబట్టి ఇది గ్లోబల్ అయిపోతుంది. షో ఈఎంపి అని రాసినట్లయితే ఇట్ విల్ రిటర్న్స్ గ్లోబల్. ఓకే, చూడండి, ఆబ్జెక్ట్ గ్లోబల్ అయిపోయింది. ఓకే, సో బా ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడ ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, నేమ్ అనే ప్రాపర్టీ తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను దిస్ డాట్ నేమ్ ఇక్కడ నేను ఫంక్షన్లో ఒక పారామీటర్ కూడా తీసుకుంటున్నాను, నేమ్ అనే పారామీటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ కన్సోల్ డాట్ ఇప్పుడు దిస్ అని రాస్తాను కదా, ఇప్పుడు కాల్ చేసేటప్పుడు ఏం చేస్తాను, నేను సతీష్ అని ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేనికి పాయింట్ చేస్తుంది చూడండి, ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ ఇట్లా కాల్ చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, కాన్స్టెంట్ తీసుకుని ఒక వేరియబుల్ తీసుకుని బై యూజింగ్ అ న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆ మెథడ్ని కాల్ చేస్తాను బై పాసింగ్ వన్ స్ట్రింగ్. సతీష్ అని పంపిస్తున్నాను. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మామూలుగా ఏంటిది, ఇది ఫంక్షన్ ఏ ఆబ్జెక్ట్లో లేదు కాబట్టి ఇది గ్లోబల్ అవ్వాలి. అంటే ఏమైంది, ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసింది చూడండి. అంటే ఈ న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే,
ఓకే ఈ న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది సో దిట్ విల్ క్రియేట్ అన్ ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందో మనకి లోకల్గా ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్ తీసుకెళ్ళి మన ఎంటీ ఆబ్జెక్ట్లో ప్లేస్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ షో ఈఎంపీ ఒక ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు మనం ప్రాపర్టీకి మనం పాస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకేమొస్తుంది నేమ్ ఈజ్ ఈక్వల్ టు సతీష్ అని కూడా వస్తుంది ఓకే డన్ దిస్ ఇస్ ద పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి వెన్ యూ యూజ్ ఎ న్యూ ఆపరేటర్ దిస్ న్యూ ఆపరేటర్ ఇక్కడ ఈ దిస్ ఓకే ఈ న్యూ ఆపరేటర్ యూజ్ చేసినట్లయితే దిస్ ఏం చేస్తుంది ఇట్ విల్ క్రియేట్స్ ఏ న్యూ ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది మనం లోకల్గా ఏమైనా ప్రాపర్టీస్ యూజ్ చేసినట్లయితే ఆ ప్రాపర్టీస్ తీసుకెళ్ళి ఆ ఆబ్జెక్ట్లో ప్లేస్ చేస్తుంది ఓకే అది పాయింట్ గుర్తుపెట్టుకోండి వన్ మోర్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ఒక కాన్స్టెంట్ తీసుకుంటున్నాను ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను సో ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక నేమ్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను ఆర్ ఎస్కే దీని తర్వాత ఒక అర్రే తీసుకుంటానండి అర్రే ఆఫ్ తీసుకుంటున్నాను సో దానికి ఏం చేస్తానంటే ఏం చేద్దాం బ్రాంచ్ అని తీసుకుందాం సో ఇట్ ఈస్ బ్రాంచ్ అని తీసుకుందాము సో బ్రాంచ్ అనేది ఒక అర్రేగా తీసుకుంటున్నాను సో ఫస్ట్ వన్ ఈజ్ యాంగులర్ సెకండ్ వన్ ఈజ్ రియాక్ట్ థర్డ్ వన్ వచ్చేసి వ్యూ సో ఈ విధంగా తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఏం చేస్తున్నాను దీంట్లో ఒక మెథడ్ కూడా డిఫైన్ చేస్తున్నాను సో షో బ్రాంచ్ అన్న ఒక మెథడ్ డిఫైన్ చేస్తున్నాను ఒక ఫంక్షన్ రాస్తున్నాను ఇందులో దిస్ డాట్ బ్రాంచ్ బ్రాంచ్లో ఉన్నటువంటి అర్రేల ఎలిమెంట్స్ అన్నీ మనకి ఇటరేట్ అవ్వాలి కాబట్టి నేను ఏం యూస్ చేయాలి ఫర్ ఈచ్ అనే మెథడ్ యూస్ చేయాలి ఇందులో కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను ఫంక్షన్ ఇందులో ఫంక్షన్లో ఏం పంపించాము మనం బ్రాంచ్ పంపించాలి కాబట్టి బ్రాంచ్ పంపిస్తున్నాను సో ఫంక్షన్ డెఫినేషన్ ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బ్రాంచ్ ఇప్పుడు వస్తున్నటువంటి బ్రాంచ్ ఓకే సో ఇప్పుడు దీన్ని నేను కాల్ చేస్తాను ఎలా కాల్ చేస్తాను ఈఎంపీ ఆ నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ ఏంటి షో బ్రాంచ్ సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేసినట్లయితే ఇట్ విల్ రిటర్న్స్ యాంగులర్ రియాక్ట్ అండ్ వ్యూ చూద్దాం ఓకే సూపర్ ఆన్సర్ అయితే వచ్చింది చూడండి యాంగులర్ రియాక్ట్ వ్యూ ఓకే వచ్చింది ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ నాకు ఈ అర్రే ఎలిమెంట్స్తో పాటుగా లోకల్గా ఉన్నటువంటి ప్రాపర్టీ కూడా రావాలి లోకల్ ప్రాపర్టీ కాబట్టి ఏం చేస్తాను నేను దిస్ డాట్ నేమ్ ఆఫ్ ది ప్రాపర్టీ దిస్ డాట్ నేమ్ అని రాస్తాను కామా ప్రొవైడ్ చేస్తాను అంటే ఏమి నా ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ ఏం రావాలి నేమ్ అనే ప్రాపర్టీలో వాల్యూ ఏముంది ఆర్ఎస్కే ఉంది కాబట్టి ఆర్ఎస్కే యాంగులర్ ఆర్ఎస్కే రియాక్ట్ ఆర్ఎస్కే వ్యూ అని రావాలి ఓకే సేవ్ చేస్తున్నాను కాకపోతే ఏమొస్తుంది అన్డిఫైన్డ్ వస్తుంది చూడండి అన్డిఫైన్డ్ యాంగులర్ అన్డిఫైన్డ్ రియాక్ట్ అన్డిఫైన్డ్ వ్యూ సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంది కదా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ దగ్గర మనము ఇప్పుడు ఎందుకంటే అది మీరు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈ నేమ్ అనే ప్రాపర్టీ తీసేస్తే అది ఏం రిటర్న్ చేస్తుంది చూడండి గ్లోబల్ అయిపోయింది అది సో గ్లోబల్ అయింది కానీ కాకపోతే ఈ లోకల్ ప్రాపర్టీకి పాయింట్ అవ్వట్లేదు సో దట్స్ ద ప్రాబ్లం అనమాట కాబట్టి అట్లా మనకి ఏమైనా నేమ్ రావాలి అంటే ఈ కాల్ బ్యాక్ ఈ ఫర్ ఈచ్ ఫంక్షన్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ యూస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కామా ప్లేస్ చేసినట్లయితే ఇట్ విల్ సజెస్ట్ యూజ్ ఫర్ దిస్ ఆర్గ్యుమెంట్ యూస్ చేయమంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దిస్ అని రాసినట్లయితే ఇప్పుడేమవుతుంది మనకి ఆర్ఎస్కే యాంగులర్ ఆర్ఎస్కే రియాక్ట్ ఆర్ఎస్కే వ్యూ అని వస్తుంది సో చూద్దాం చూడండి ఎగ్జాక్ట్లీ ఆర్ఎస్కే యాంగులర్ ఆర్ఎస్కే రియాక్ట్ ఆర్ఎస్కే వ్యూ సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి గైస్ సో సింపుల్ అండి కన్ఫ్యూజన్ అవసరం లేదు సింపుల్ రెండు పాయింట్లు ఒకటి వచ్చేసి ఫంక్షన్ అనేది మనం రాసినటువంటి దిస్ కీవర్డ్ ఉన్న ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్లో ఉంటే ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అది కూడా ఎట్లా మనకి ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ ఆ ఫార్మాట్లో ఉన్నట్లయితే దిస్ పాయింట్స్ టు ఆబ్జెక్ట్ మామూలుగా ఫంక్షన్ మాత్రమే ఉన్నట్లయితే దిస్ పాయింట్స్ టు గ్లోబల్ ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి గైస్ సో కన్ఫ్యూజ్ అవ్వద్దని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇట్ ఈజీ టు అండర్స్టాండ్ ఓకే సో నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేసుకుందామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ యూస్ చేసుకుందాం డిస్కస్ చేసుకుందామండి సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అంటుల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే బై బై